గజపతి నగరం మార్కెట్ ఆశీల వసూళ్లకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటకు సిండికేట్గా కేవలం ముగ్గురు రావడంతో వేలంపాటను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు మార్కెట్ ఆశీల వసూళ్ల పాట 3 లక్షలకు పైబడి ఉండాలని, కాకపోతే వేలంపాటదారులు 3 సిండికేట్గా ఏర్పడి 111,000 మించకుండా వేలం పాడటంతో ఆశీల వసూళ్ల వేలంపాటను రేపు 2 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, ఈ ఆశీల వసూళ్ల వేలంపాటలో పాల్గొనదలిచిన వారు 25,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి రేపు 2 గంటలకు నిర్వహించే వేలంపాటలో పాల్గొనాలని ఈవో పిఆర్ అండ్ ఆర్డి బానోజీరావు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంత్రి రమణ, ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. మన గజపతనగరం గ్రామ పంచాయతీ సంబంధించి రోజువారీ మార్కెట్ వసూలు కోసం అని చెప్పి 23-24 సంవత్సరానికి శ్రీ విజయనగరం డివిజనల్ పంచాయతీ అధికారి వారు 1/4/23 నుండి 31/3/24 వరకు, అంటే 12 నెలలకు గాను వసూలు నిమిత్తము సర్కారు వారి పాట 3,15,000గా వసూలు చేయని నిమిత్తం ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారంగాను ఈరోజు బహిరంగ వేల మార్కెట్ కోసం అని చెప్పేసి పత్రికా విలేకరులకు, నెక్స్ట్ పాటదారులకు పిలవగా ముగ్గురు పాటదారులు సాల్వెన్సీ ఇచ్చేసి ఒకరు మాత్రం హాజరు కాకుండా ఇద్దరు మాత్రం హాజరయ్యి పాటను మొదట కర్రీ శ్రీనివాసరావు అన్న అతను